నమోదైతే దాదాపుగా 5 మంది చనిపోయిన పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం. మనదే మన రాష్ట్రానికి వచ్చేసరికి కేవలం 6 కేసులు మాత్రమే నమోదైన పరిస్థితులు. ఆ 6ట్లో కూడా 1 కేసు నయమైపోయి డిశ్చార్జ్ కూడా చేసిన పరిస్థితిలో, నయమైపోయి ఇంటికి కూడా వెళ్ళిపోయిన పరిస్థితిలో మన రాష్ట్రం ఉంది. నెల్లూరులో ఆ కేసు నయం కూడా అయిపోయింది. ఇది ప్రధానంగా ఈ మెరుగైన పరిస్థితులు రావడానికి ఉండడానికి కారణం ఇంతకుముందే నేను చెప్పా. దాదాపుగా 2 లక్షల యాభై వేల పరీక్షలకు ఉన్న గ్రామ వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్ళి సర్వే చేయడము, వాళ్ళకున్న ఒక యాప్ ద్వారా ఆ 50 ఇళ్లకు సంబంధించి ఎవరైనా ఫారిన్ రిటర్నీస్ ఎవరైనా ఉంటే వాళ్ళ డేటాను నమోదు చేయడము, నమోదు చేసిన ఆ డేటాను సెంట్రల్ సర్వర్కు పంపడము, హెల్త్ డిపార్ట్మెంట్కు అందజేయడము, తద్వారా గ్రామ సెక్రటేరియట్లో ఉన్న హెల్త్ అసిస్టెంట్లు యాక్టివేట్ కావడము, ఆశా వర్కర్లు యాక్టివేట్ కావడము, పిహెచ్సి డాక్టర్కు పూర్తిగా వాళ్ళను మానిటర్ చేసే బాధ్యత ఇవ్వడము, రకరకాల కారణాలు, రకరకాల చర్యలు. దాదాపుగా రాష్ట్రంలో వీళ్ళ ఆధారంగా 11,670 మంది ఫారిన్ రిటర్నీస్ని ట్రాక్ చేయడమే కాకుండా వాళ్ళ మీద రిగరస్ సర్వేలెన్స్ని కూడా చేయగలిగాం. ఈ 11,670 మంది ఫారిన్ రిటర్నీస్లో 10,091 మందిని హోమ్ ఐసోలేషన్లో పెట్టడం, 24 మందిని హాస్పిటలైజ్ చేయడము, 1,555 మంది 28 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్లో కంప్లీట్ చేయడం కూడా జరిగింది. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలోనూ 100 పడకలు ఐసోలేషన్ ఫెసిలిటీస్ని క్రియేట్ చేసే కార్యక్రమం రాబోయే రోజుల్లో ముమ్మరం చేయమని చెప్పి అధికారులందరికీ కూడా చెప్పారు. ఫర్ ఐసోలేషన్ అండ్ క్వారంటైన్ ఫెసిలిటీ, ఐసోలేషన్ క్వారంటైన్ ఫెసిలిటీస్ ప్రతి నియోజకవర్గంలోనూ 100 అన్నా క్రియేట్ చేయమని చెప్పారు. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ కనీసం 2 హైఎండ్ ట్రీట్మెంట్కు ఉండేట్టుగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ చర్యలు కూడా చేపట్టమని చెప్పి కూడా అధికారులకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఎవరికైనా కూడా గొంతు నొప్పి కానీ జ్వరం కానీ ఇటువంటి సింప్టమ్స్ ఏదైనా ఉంటే సోత్రోట్ గొంతు నొప్పి, జలుబు, జ్వరం ఇటువంటి సింప్టమ్స్ ఏదైనా ఉంటే మొట్టమొదటిగా ఫారిన్ రిటర్నీకి కనెక్షన్ ఏమైనా ఉందా అన్నది అసెస్ చేసుకోమని చెప్పి ఫస్ట్ క్వశ్చన్ అడుగుతా ఉన్నారు. ఆ ఫస్ట్ క్వశ్చన్ అడిగిన తర్వాత
ఒక ఫారెన్ రిటర్నీ తో ఏమైనా కనెక్షన్ గాని కాంటాక్ట్ గాని ఉంది అన్న నేపథ్యం ఏదైనా ఉంటే 104 నెంబర్ ఫోన్ చేస్తే వెంటనే డాక్టర్లు యాక్టివేట్ అవుతారని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో భాగంగా ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అండ్ కోచింగ్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ ఇవన్నీ కూడా ఇప్పటికే మూసివేయడం కూడా జరిగింది. విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 31/3/2020 మూసివేయడం కూడా జరిగింది. 31/3/2020 వరకు స్కూల్స్ కాలేజెస్ యూనివర్సిటీస్ 31/3/2020 దాకానే ఎందుకున్నా ఇది ఎట్లాగూ మిగతా వాళ్ళందరికీ ఎలా ఏప్రిల్ సెలవు కూడా ఉంటుంది కాబట్టి కంటిన్యూ కదా ఎవాల్యుయేట్ చేసి మళ్ళీ సమకూర్చు సతీష్. ఎగ్జామ్స్ మాత్రం పిల్లలకు 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలకు మాత్రం పెట్టక తప్పదు. ఇట్ సంథింగ్ వర్క్ కన్సర్న్ ఫర్ కరియర్ కాబట్టి వాళ్ళకి సపరేట్గా ఒకవేళ పిల్లలు ఎవరైనా ఫీవర్ కానీ కోల్డ్ కానీ దగ్గు కానీ ఇటువంటి ఏదన్నా కూడా వాళ్ళకు సపరేట్ రూమ్స్ కూడా అరేంజ్ చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా 2 మీటర్ల డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేసి సోషల్ డిస్టెన్స్ అన్ని రకాలుగా సోషల్ డిస్టెన్సింగ్ క్రియేట్ చేసిన తర్వాతనే పెట్టమని చెప్పడం జరిగింది. అన్ని సినిమా థియేటర్లు మాల్స్ జిమ్స్ స్విమ్మింగ్ పూల్స్ మ్యూజియంస్ సోషల్ అండ్ కల్చరల్ సెంటర్స్ ఇవన్నీ కూడా 31st మార్చ్ దాకా పూర్తిగా మూసివేయమని చెప్పి ఇదివరకే ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. పెద్ద పెద్ద రిలీజియస్ ప్లేసెస్ గుళ్ళు గోపురాలు ఇటువంటి అన్ని కూడా పెద్దవన్నీ కూడా దర్శనాలకు రిస్ట్రిక్ట్ చేసే కార్యక్రమాలు కూడా ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా కాక ఇప్పుడు ఇంకొక క్రిటికల్ ఫేజ్ లోకి వచ్చింది. ఇవన్నీ జరుగుతూ ఉండగానే దేశం మొత్తం మీద దీన్ని పర్మనెంట్గా అరికట్టాలి అని అంటే ఏం చేయాలి అన్నది ఒక చర్చనీయాంశం అన్నది దేశం మొత్తం జరుగుతూ ఉంది. ఇది జరగాలి అని అంటే ఐసోలేషన్ అన్నది సోషల్ డిస్టెన్సింగ్ అన్నది వెరీ వెరీ క్రిటికల్గా మొత్తం దేశంలో ఉన్న నాయకులందరూ కూడా భావించిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇది జరగాలి కాబట్టి ప్రతి రాష్ట్రంలోనూ కూడా మూవ్మెంట్ ఆఫ్ ది పీపుల్ అనేది పూర్తిగా ఆగిపోవాలి. అప్పుడే ఇంకొకరి ఇంకొకరిని కలవడం ఎప్పుడైతే రిస్ట్రిక్ట్ అవుతుందో పర్మనెంట్ గా కొన్ని రోజుల పాటు ఆ రిస్ట్రిక్షన్ అనేది జరిగితే ఇక ఇది వ్యాప్తి చెందదు అన్నది థియరీ. ఇది లక్కీగా ఎయిర్ బోన్ కాదు ఈ వైరస్. ఏదైనా కానీ ఒక 3 అడుగులు మాత్రమే దీనికి ఉన్న పరిధి. కాబట్టి ఆ ఖచ్చితమైన ఎవరూ కూడా తెలుపుకోకుండా ఉండగలిగితే ఎవరు కూడా ఒక లొకేషన్లో ఉన్న వాళ్ళు ఒకే లొకేషన్లో ఉండగలిగితే ఇది కట్టడి చేయగలుగుతాము అన్నది గట్టి తీయాలి. ఇందులో భాగంగానే దాదాపుగా 12 రాష్ట్రాలు ఇప్పటికే ఇంటర్ స్టేట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా బోర్డర్స్ మూసేయడం జరిగింది. మనం కూడా ఆ దిశగా అడుగులు వేయకపోతున్నాం.
మనం కూడా ఆ దిశగా అడుగులు వేయక తప్పదు. దాంట్లో భాగంగానే మనం కూడా ఉగాది వస్తాం అండి. సంతోషపడాల్సిన విషయం, మరి అట్ ది సేమ్ టైం మళ్ళీ మనుషులు రావడం మొదలు పెడితే మళ్ళీ సేమ్ థింగ్ జరుగుతుంది. ఇది ఎక్కడా కూడా ఎందుకని పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి కొంచెం కష్టమైనా కూడా ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాలని కూడా కోరుతూ, మనం కూడా మన స్టేట్ బాడీస్ని కూడా కన్ఫైన్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇంటర్ స్టేట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను ఈరోజు నుంచి మనం కూడా కట్టడి చేయాల్సిన పరిస్థితి. ఇదొకటే కాకుండా ఈ వైరస్ను పూర్తిగా కట్టడి చేయాలి అని అంటే నెక్స్ట్ ఫ్యూ డేస్ చాలా క్రిటికల్. కాబట్టి ప్రతి రాష్ట్రము కూడా ఇదే చేస్తూ ఉంది. కాబట్టి మనం కూడా ఇదే కార్యక్రమాలు అవే కార్యక్రమాలు మనం కూడా చేస్తే, ఇదంతా కూడా ఒక కట్టడి అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి నెక్స్ట్ ఫ్యూ డేస్ దేశాలు రాష్ట్రం మిగతా రాష్ట్రాలన్నీ కూడా ఇదే చేస్తూ ఉన్నాయి. కాబట్టి మనం కూడా ఇదే కార్యక్రమమే చేయాలి. ఇందులో భాగంగానే మనం కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ అన్నీ కూడా కట్టడి చేసే కార్యక్రమం మనం కూడా చేస్తూ ఉన్నాం. మన స్టేట్ కూడా వీఆర్ మూవింగ్ టువర్డ్స్ లాక్డౌన్ పరిస్థితి. తప్పదు, అందరం కూడా ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోవాలి. లేకపోతే ఈ వైరస్ ఎక్కడికి వ్యాప్తి చెందుతుందో అర్థం కాని పరిస్థితుల్లోనే ఉంటాం. కాబట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ అన్ని కూడా పూర్తిగా ఆపేయడం జరుగుతూ ఉంది. ఆటోలు, ట్యాక్సీలు ఇటువంటివన్నీ కూడా ఎసెన్షియల్, ఇంకా తప్పదు అనుకుంటే ఎసెన్షియల్ సర్వీసెస్కు మాత్రమే ఉపయోగపెట్టుకోమని అడుగుతా ఉన్నా. అది కూడా ఎక్కించుకునేటప్పుడు ఇద్దరికన్నా ఎక్కువ ఎక్కించుకోవద్దు అని కూడా చెప్తా ఉన్నా. ఇంకా తప్పదు అనుకున్నప్పుడు మాత్రమే అది కూడా వాడండి అని చెప్పి చెప్తా ఉన్నా. నాన్ ఎసెన్షియల్ కమర్షియల్ షాప్స్, అంటే ఏదైతే షాపులు, ఈ గోల్డ్ షాప్స్, ఈ బట్టల షాపులు ఇటువంటివన్నీ ఏదైతే ఉంటాయో, నాన్ ఎసెన్షియల్ కమర్షియల్ షాప్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా 31 March 2020 ఈ వారం పాటు పూర్తిగా మూసేసే కార్యక్రమాలు కూడా గట్టిగా అడ్వైస్ చేస్తూ ఉన్నాం, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎస్టాబ్లిష్మెంట్స్, ఆఫీసెస్, ఫ్యాక్టరీస్, వర్క్షాప్స్, గోడౌన్స్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా స్కెలిటన్ స్టాఫ్తో మాత్రమే నడపమని చెప్పి అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. గవర్నమెంట్ కూడా కేవలం స్కెలిటన్ స్టాఫ్తో రొటేషన్ పద్ధతిలో మనుషులను, రొటేషన్ పద్ధతిలో ఎంప్లాయీస్ను వాడుకుంటూ స్కెలిటన్ స్టాఫ్తోనే నడపమని చెప్పి గవర్నమెంట్ను కూడా సిఎస్ గారు, ఆ తర్వాత హెల్త్ సెక్రటరీ ఇద్దరు కలిసి కూడా మొడాలిటీస్లోకి వెళ్ళి దే విల్ ఆల్సో కమ్ అప్ విత్ అన్ యాక్షన్ ప్లాన్ ఆన్ దట్. ఆల్ ఫారిన్ రిటర్నీస్, ఎవరైతే విదేశాల నుంచి వచ్చినారో వాళ్ళందరినీ కూడా దేర్ ఆల్ రిక్వెస్టెడ్ డైరెక్టెడ్ టు రిమైన్ అండర్ స్ట్రిక్ట్ హోమ్ క్వారంటైన్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 14 డేస్. 14 రోజుల పాటు ఎవరు విదేశాల నుంచి వచ్చినా కూడా దయచేసి అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, గట్టిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ప్లీజ్ డు నాట్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ హౌస్.
ప్రజలందరికీ కూడా వినయపూర్ణంగా వినయపూర్వకంగా కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. 31 దాకా ఎందుకనంటే దేశం మొత్తం కదులుతా ఉంది డైరెక్షన్లో. సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేస్ను కూడా రద్దు చేసింది. దాదాపుగా ఇప్పటికే అన్ని రాష్ట్రాలు, 12 రాష్ట్రాలు అంటే నాకు తెలిసినంత వరకు రేపు మన్నాడులో మిగిలిన అన్ని రాష్ట్రాలు కూడా వచ్చేస్తాయి పిక్చర్లకి. వాళ్ళ వాళ్ళ బార్డర్స్ అన్నీ కూడా మూసేస్తూ ఉన్నారు. ఎక్కడి ప్రజలను అక్కడే ఆపేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఎవరు కూడా కదలుకోకుండా ఇళ్లలోనే కూర్చోగలిగితే ఇక వ్యాప్తి అనేది ఉండదు. 14 రోజులు అలా కూర్చోగలిగితే సమస్య తీరిపోతుందన్నది థియరీ. సో కనీసం 31 అంటే కనీసం అంతవరకు అయితే దాని తర్వాత ఏం చేయాలనేది మన తర్వాత సెంట్రల్ గవర్నమెంటు అడ్వైస్ ఇస్తుంది. దేశంలో జరుగుతూ ఉన్న పరిస్థితులు అర్థమవుతాయి. దాని తర్వాత వి విల్ టేక్ ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్. కానీ 31/3/2020 దాకా అన్ని రాష్ట్రాలు కూడా ఇదే ప్రక్రియలోనే ముందడుగులు వేయాల్సిన అవసరం ఉన్న పరిస్థితి కాబట్టి అందరం ఒకే దిశగా అడుగులు వేస్తాం. అందరి ప్రజలకు రిక్వెస్ట్, ప్లీజ్ స్టే అట్ హోమ్. అందరినీ కూడా రిక్వెస్ట్, మరీ అవసరమైతేనే బయటికి రండి, బేసిక్ సర్వీసెస్ కోసం మాత్రమే బయటికి రండి. వచ్చినప్పుడు కూడా తప్పదు అని అనుకుంటేనే బయటికి రండి. వచ్చినప్పుడు కూడా 2 మీటర్ల డిస్టెన్స్ మినిమం మెయింటైన్ చేసే కార్యక్రమాలు ఖచ్చితంగా చేయండి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సోషల్ డిస్టెన్సింగ్ అన్నది ఉండడం ప్రజలందరికీ ఇది ఒకరికొకరం అర్థం చేసుకోవాలి, ఒకరికొకరం తోడుగా ఉండాల్సిన సమయం కాబట్టి అందరూ కూడా కోఆపరేట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. పబ్లిక్ ట్రాన్స్పోర్టు, ప్రైవేట్ ట్రాన్స్పోర్టు అన్నీ కూడా కట్టడి కావాలి. ఇవన్నీ కూడా కట్టడి అయితేనే మనం అనుకున్న డెస్టినేషన్ మనం రీచ్ కాగలుగుతాం. అందరం కోఆపరేట్ చేసుకోగలిగితేనే ఆ గోల్ అనేది రీచ్ కాగలుగుతాం. పోలీసు వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, దే విల్ ఎన్ష్యూర్ బీట్ విజిలెన్స్ సిస్టమ్ రిగార్డింగ్ ఆల్ ఫారెన్ రిటర్నీస్ అక్రాస్ ది స్టేట్. ఎక్కడెక్కడైతే ఫారెన్ రిటర్నీస్ ఉన్నారో వాళ్లకు పోలీసులను కూడా అటాచ్ చేయమని చెప్తా ఉన్నాం. సో దాట్ వాళ్ళు కూడా ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏం జరుగుతూ ఉందన్నది ఖచ్చితంగా రిపోర్ట్స్ గవర్నమెంట్కి ఇవ్వాల్సిన బాధ్యత పోలీసుల మీద కూడా చెప్తా ఉన్నాం. గ్రామంలో ఉన్న మహిళా కానిస్టేబుల్ ఉన్నారు, వాళ్ళ గ్రామ వాలంటీర్లు అందరూ కూడా కట్టడి చేయాలి. ఎవరైతే ఫారెన్ రిటర్నీస్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఇళ్లలోనే ఉండేట్టుగా చేయాలి. ఇట్స్ ఎవ్రీబడీస్ రెస్పాన్సిబిలిటీ. కూడా ఎసెన్షియల్ కమోడిటీస్ అండ్ మెడిసిన్స్, వీటి ధరలు పెరగకుండా వీటిని ఎవరు కూడా వ్యాపారంగా మార్చుకునే కార్యక్రమం చేసుకుని ప్రజల మనోభావాలతో ఆడుకుంటూ డబ్బు సంపాదించుకునే కార్యక్రమం ఎవరైనా చేస్తే చాలా అంటే చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోబడుతుంది. జైలుకు పంపించడానికి కూడా ఏమాత్రం కూడా హెసిటేట్ చేయను. దిస్ వన్ థింగ్ ఐఎమ్ వెరీ క్లియర్లీ టెలింగ్. కలెక్టర్లు అందరూ కూడా ఏ ఐటము ఎంత రేటు అన్నది అడ్వర్టైజ్మెంట్ కూడా ఇస్తారు రాబోయే రోజుల్లో. ఆ రేటు కన్నా ఎక్కువ ఎవరు అమ్మినా కూడా కూరగాయల దగ్గర నుంచి, సరుకుల దగ్గర నుంచి ఇది రీజనబుల్ రేటు, ఈ రేటు కన్నా దాటి ఎవరు కూడా అమ్మకూడదని అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. ఆ రేటు కన్నా ఎక్కువ ఎవరు అమ్మినా కూడా ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ వయలేషన్. అది చాలా సీరియస్గా ఐపీసీ సెక్షన్స్ ద్వారా కేసులు బుక్ చేసి చాలా సీరియస్గా డీల్ చేస్తారు. కలెక్టర్లు ఇచ్చే అడ్వర్టైజ్మెంట్ ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇస్తారు.
ఎవరైనా కూడా అంతకన్నా ఎక్కువ ధరలు కాదు వస్తువులు అమ్ముతా ఉంటే ఆ టోల్ ఫ్రీ నెంబర్కు ఎవరు ఫోన్ చేసినా కూడా డైరెక్ట్లీ కలెక్టర్లు పోలీసులు యాక్షన్ దగ్గర దిగుతారు. ఇంకొక సిన్సియర్ రిక్వెస్ట్ ప్రజలందరికీ కూడా చేయాల్సిన అవసరం ఏమిటనంటే ఎక్కడా కూడా దయచేసి 10 మందిని మించి ఎక్కడా కూడా గుమి కూడవద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకనంటే ఇది కట్టడి కావాలి అంటే కట్టడి చేయాలి అని అంటే అందరం కలిసికట్టుగా ఒకటైతేనే చేయగలుగుతాం. బహుశా ఈ మాట రాసి ఈ మాట చెప్పేటప్పుడు నాకు కూడా అనిపించింది అసెంబ్లీ బయటకు తప్పదు కదా బడ్జెట్ పాస్ కావాలి కదా అని చెప్పి, కానీ అది తప్పదు, నా చేతుల్లో లేని అంశం అది. ఎందుకంటే బడ్జెట్ పెట్టకపోతే ఏదానికి డబ్బులు ఇవ్వలేము కాబట్టి ఆ బడ్జెట్ ఆమోదం పొందాలి కాబట్టి అదొక్కటే ఎక్సెప్షన్ ఇవ్వాల్సి వస్తుంది. అది కూడా వీలైనంత తక్కువ రోజుల్లోనే కంప్లీట్ చేసే కార్యక్రమం చేస్తాం. బట్ ఆఫ్ కోర్స్ అదర్ దెన్ దట్ ఎనీ కాంగ్రిగేషన్ అంటే ఎక్కడైనా కూడా ప్రజలు 10 మంది దాటి గుమ్మి కూగడకూడదు అని చెప్పి ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. దాని మీద దానికి సంబంధించి కూడా పాస్ చేసే కార్యక్రమం కూడా చేసే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. ఫార్మర్స్ ఈ పొలం పనులకు పోయే రైతు కూలీలు వీళ్ళకు మాత్రం అవసరం కాబట్టి వీళ్ళు మాత్రం పొలం పనులకు పోయినప్పుడు అక్కడ దయచేసి వాళ్ళను కూడా పోవద్దు అని అనడం కానీ వీలైతే అవాయిడ్ చేయండి తప్పదు అన్నప్పుడు మాత్రం పోతే మాత్రం కనీసం 2 మీటర్ల డిస్టెన్సు ఒకరి మధ్య ఇంకొకరికి తేడా ఉండేట్టుగా చూసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇక్కడ మాత్రం ఎసెన్షియల్ సర్వీసెస్ లైక్ వాటర్ గ్రాసరీస్ అంటే నీళ్ళు కూరగాయలు పాలు మీట్ ఎలక్ట్రిసిటీ టెలికామ్ ఫుడ్ డెలివరీ సర్వీసెస్ మందుల షాపులు పెట్రోల్ బంకులు ఎల్పిజీలు సిలిండర్ షాపులు ఇవన్నీ మాత్రం పూర్తిగా అందుబాటులో ఉంటాయి. ఇవి అన్ని రకాలుగా అందుబాటులో ఉంటాయి. ఏ షాపు మూయరు ఇటువంటివి ఎసెన్షియల్ కమోడిటీస్ అమ్మే ఈ షాపులు ఎక్కడ మూయరు. ఇవన్నీ కూడా తెరిచి ఉంటాయి. అందరం కూడా వి షుడ్ సే నో టు ప్యానిక్. భయపడాల్సిన పని లేదు. ఇంతకుముందు నేను చెప్పిన ఇప్పటికే 2-3 సార్లు కూడా చెప్పడం జరిగింది. భయపడాల్సిన పని లేదు. దీంట్లో ఎంతమంది చనిపోతారు అని అంటే less than 3%, less than 4%, 2-3% కన్నా ఎక్కువ లేదు చనిపోయే కేటగిరీస్. అది కూడా వయసు ఎక్కువగా ఉన్న వాళ్ళ మీద దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని కూడా ఇంతకుముందే చెప్పారు. అది కూడా వయసు ఎక్కువగా ఉన్న ప్రభావంకే కాకుండా దిస్ ఆల్సో షుగరు బీపీలు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇటువంటి రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ మీదనే దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని కూడా ఇంతకుముందే చెప్పాం. 80.9% ఇంతకుముందే చెప్పా ఇళ్లల్లో ఉండి నయమైన పరిస్థితుల్లో 80.9% ఉన్నారని ప్రపంచవ్యాప్తంగా కూడా. కేవలం 13.8% మాత్రమే హాస్పిటలైజ్ అవుతా ఉన్న పరిస్థితులను కూడా చెప్పారు. ఆ దాంట్లో కూడా కేవలం 4.7% మాత్రమే ఐసీయూ హాస్పిటల్లో క్రిటికల్ కేర్కు పోయే పరిస్థితి కూడా ఉన్నది అని కూడా ముందే చెప్పారు. కాబట్టి ఎవరు భయపడాల్సిన పని లేదు. బట్ అట్ ది సేమ్ టైం జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం ఇది ప్రబలుతూ ఉన్న స్పీడ్ను చూస్తే జాగ్రత్తలు తీసుకోకపోతే ఏ స్టేజ్ లేకపోతుందో అన్న భయం మాత్రం ఉంది. మన ఇంట్లో పెద్దవాళ్ళని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలనుకున్నా మన ఇళ్లలో ఉన్న మన పెద్దవాళ్ళని మనం కాపాడుకోవాలనుకున్నా ఇది ప్రతి ఒక్కరూ చేయాల్సిన అవసరం.
ఎందుకంటే యంగ్స్టర్స్ కు దీనివల్ల హాని జరగకపోవచ్చు, కానీ వీళ్ళు క్యారియర్స్ అవుతారు. కాబట్టి దయచేసి మన ఇంట్లో మన పెద్దోళ్ళను మనం జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని పాయింట్ జాగ్రత్తలు తీసుకోమని అడుగుతా ఉన్నా. వయసు పెద్దగా ఉన్న అవ్వ తాతలను ఇంటి బయటకి వెళ్ళవద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అలాగే 10 ఏళ్ళ వయసు లోపల ఉన్న పిల్లలను కూడా బయటికి పంపవద్దని తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే వీళ్ళ పిల్లలు వీళ్ళకి తెలియదు పాపం, సోషల్ డిస్టెన్సింగ్ అనేది తెలియదు. కాబట్టి క్యారియర్స్ అవుతారు. వీళ్ళు క్యారియర్స్ అయినప్పుడు ఇంట్లో పెద్దోళ్లకు చాలా ఈజీగా వస్తాయి. కాబట్టి కొన్ని కొన్ని చర్యలు తీసుకోమని అడుగుతా ఉన్నా. కాబట్టి అందరినీ కూడా ఈ 31 మార్చ్ దాకా అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఇళ్లలోనే ఉండండి, దయచేసి ఎక్కడికి కదలద్దండి అన్నది మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చిన ఫారిన్ రిటర్నీస్ని వాళ్ళను మరీ ముఖ్యంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, వాళ్ళు రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాలి అని. వాళ్ళు ఖచ్చితంగా ఐ హోమ్ ఐసోలేషన్లో ఖచ్చితంగా హోమ్ ఐసోలేషన్లో ఉండాలి. వాళ్ళు పొరపాట్లు చేస్తే చాలా చిన్నది విషయంగా భావించి పొరపాట్లు చేస్తే, కేవలం కొరియాలో సౌత్ కొరియాలో ఒకే ఒక్కడు ఒక్కరికి వచ్చింది, ఆ నుంచి ప్రపంచమంతా ఈరోజు ఈ పరిస్థితిలో ఉంది. సో ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఒక్కరి నుంచి ఎలా 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 పోతా ఉంది అన్నది ఈరోజుకి కూడా కథలు కథలుగా మనం చూసుకుంటా ఉన్నాం. సూపర్ క్యారియర్ అని చెప్పి రకరకాలుగా ఈ పొద్దుటి కూడా చెప్తా ఉన్నాం. కొరియానా చైనా థర్టీ ఫస్ట్ పేషెంట్ ఇన్ సౌత్ కొరియా అని చెప్పి నామకరణం చేసినారు. సౌత్ కొరియా మొత్తం ఆయన ప్రభవించినట్ట. చైనాలో స్టార్ట్ అయింది, సౌత్ కొరియాలో ఒకరికి వచ్చిందంట, ఒకరి నుంచి సౌత్ కొరియా మొత్తం వ్యాపించింది అని చెప్పి కథలు కథలుగా కూడా హెల్త్ డిపార్ట్మెంట్లో చెప్తా ఉన్నారు. సో ఒక మనిషికి ఒక ఊర్లో వస్తే ఆ మనిషి కట్టడి కాకపోతే దాని ఇంపాక్ట్ అన్నది ఊరు ఊరు నుంచి సిటీ సిటీస్కే పోతాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఎవరికైనా కూడా ఈ హోమ్ ఐసోలేషన్లో వాళ్ళు ఉన్నప్పుడు ఎవరికైనా కూడా కొంచెం కష్టం అనిపించినా కూడా జలుబు కానీ దగ్గు కానీ సోత్రోట్ ఫీవర్ కానీ కొంచెం సోత్రోట్ అంటే గొంతు నొప్పి కానీ ఇటువంటి ఏదన్నా కూడా కొంచెం ఫారెన్ రిటర్నీస్తో కొంచెం కూడా కనెక్షన్ ఉన్నా కూడా 1-0-4 ఫోన్ చేయండి. ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్. కనెక్షన్ ఒకవేళ లేకపోయినా కూడా రకరకాల భయాలు కూడా ఉంటాయి. వాళ్ళైనా కానీ ఫోన్ చేయొచ్చు. వెంటనే అక్కడే ఆశా వర్కర్లు ఉండరు, అక్కడే మెడికల్ అసిస్టెంట్ ప్రతి గ్రామ సెక్రటరీలు ఉన్నారు, పిహెచ్సి డాక్టర్ వస్తాడు, చూసుకుంటాడు, పోతాడు, టెస్ట్ కూడా చేస్తారు. ఎవరికి కూడా ఇది కావాల్సిన పనుల. ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు సహజంగానే ఇవన్నీ చెప్పేటప్పుడు కూడా నేను సహజంగా మొట్టమొదట ఆలోచన చేసింది, ఆ బీదవాడికి ఆ పేదవాడికి దీని ఎఫెక్ట్ పడుతుందేమో, పనులు దొరక్క పనులు చేయలేని పరిస్థితిలో కుటుంబాలు ఏమైనా ఇబ్బందులు పడతాయేమో అని చెప్పి మొట్టమొదటిగా నాకు అనిపించిన అంశం.
కానీ చేయక తప్పదు. అందరం కలిసికట్టుగా రాకపోతే ఇది అరికట్టలేము. కాబట్టి వాళ్ళందరికీ కూడా మొత్తం మీద నేను ఎక్కువ చేయలేకపోయినా కూడా వాళ్ళల్లో వాళ్ళ నష్టాన్ని కొద్ద గొప్ప వాళ్ళ నష్టంలో కూడా భాగస్వామిని కూడా ఖచ్చితంగా అవుతాం. వీళ్ళందరికీ కూడా 29వ తేదీకే రేషన్ పూర్తిగా అవైలబుల్గా ఉండేట్టుగా కూడా చేస్తాం. రేషన్ ఫ్రీగా ఇవ్వడమే కాకుండా 1 కేజీ పప్పు కూడా దాల్ కూడా ఫ్రీగా ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం. ఇది కాకుండా ప్రతి కుటుంబానికి 1000 రూపాయలు 4వ తారీఖున శనివారం 4వ తారీఖున ప్రతి ఇంటికి వచ్చి గ్రామ వాలంటీర్ కూడా ఇచ్చిపోతాడు. అంటే ఇది ఎక్కువ అని నేను చెప్పను, నేను చేసేది మనం చేసేది చాలా ఎక్కువ చేస్తున్నాం అనే మాట నేను ఎప్పుడు నా నోట్లో నుంచి రాదు. బట్ ఈ మాత్రం చేయడానికే దాదాపుగా 1500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. ప్రతి ఇంటికి 1000 రూపాయలు ఇవ్వాలన్నా, 1 కేజీ పప్పు రేషను ఫ్రీగా ఇచ్చే కార్యక్రమం చేయాలన్నా దాదాపుగా 1500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. పరిస్థితులన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు కాబట్టి దయచేసి అర్థం చేసుకోగలుగుతారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నా. అందరం ఒకరికొకరం ఒకరు కావాలి. దేశం మొత్తం దీన్ని పోరాటం చేసే కార్యక్రమం చేస్తూ ఉంది. దేశం మొత్తం ఒకటవుతూ ఉంది. దేశం మొత్తం ఒకే రకమైన స్ట్రాటజీతో పనిచేస్తూ ఉంది. దేశం మొత్తం ఒకే రకమైన అడుగులు వేస్తూ ఉంది. సో దేశం మొత్తం ఒకే రకమైన అడుగులు వేస్తూ ఉన్నప్పుడు అవే అడుగులు మనం కూడా వేయగలిగితేనే దీన్ని పూర్తిగా ఎక్కడికక్కడ కట్టడి చేయగలుగుతాం. కాబట్టి ఆ మేరకు అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతూ, అందరినీ కూడా దీంట్లో భాగస్వాములు కావాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. Center has already announced that a few districts have to be locked down and the Manasthi Samani Shivaram. One more question ekko uduma. Yeah, go ahead. Pere em perema? I'm Vamsi from Delhi front. Yeah, Vamsi, go ahead. అంటే లాక్డౌన్కి కొంచెం డెఫినేషన్ అన్నది బ్రాడర్ డెఫినేషన్, బికాజ్ ది సెంటర్ హ్యాస్ అనౌన్స్డ్ దట్ 3 డిస్ట్రిక్ట్స్ ఫ్రమ్ ఆంధ్ర హ్యావ్ టు బి లాక్డౌన్. సో యూఆర్ టాకింగ్ అబౌట్ ది స్టేట్ లాక్డౌన్ కదా సార్? అంటే ఇవన్నీ ఇంటర్ డిస్ట్రిక్ట్ మూవ్మెంట్ కూడా యూ విల్ బి రిస్ట్రిక్టింగ్. ఇవన్నీ ఏమున్నాయనంటే అంశన్, వై ఆర్ ద బార్డర్స్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్ బీయింగ్ లాక్డ్ డౌన్? వై ఆర్ ద బార్డర్స్ ఇన్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్, వై ఆర్ ద బ్లాక్డ్? Tamil Nadu is blocked, Telangana is blocked, Karnataka is already blocked. Why do you think all of them are doing? Why do you think there is no public transport anywhere? So it's a process. Everybody is trying to find a solution to this. The only solution what everybody sees is if we can curtail the movement, then probably the spread would be stopped. That is the only solution to this. Anedi andaru ekivabistha unnaru kabatti every state is doing this. Deenni ippudu manam, we have 2 options: do it half heartedly, do it halfway, or do it fully. Choices are: cheyakapothe em jarugutundo, idi ప్రబులుకుంటా పోయే కార్యక్రమం జరుగుతుందేమో అనేది భయం. ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియదు. వచ్చిన వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర స్థిమితంగా ఉంటున్నారా లేదా అన్నది యు కాంట్ కంట్రోల్ ఇట్. వదిలేసినాము అని అంటే సిచ్యువేషన్ ఎక్కడికి పోతుందో తెలియడం లేదు. సో మొత్తం దేశం మొత్తం ఒకే దిశగా అడుగులు వేస్తూ ఉంది.
ఆ అడుగులు అందరూ వేస్తూ ఉన్నప్పుడు మనం కూడా అవే అడుగులు కన్నా వేయగలిగితేనే, బికాస్ బార్డర్స్ సీజ్ బార్డర్స్ క్లోజ్ చేయడం అనేది ఒక రాష్ట్రం చేయగలిగిన పని కాదు. బార్డర్స్ అనేది క్లోజ్ చేయాలి అని అంటే దేశం మొత్తం కదిలితేనే బార్డర్స్ అనేది క్లోజ్ అవుతాయి. రైల్వేస్ అనేది రాకుండా పోవాలి అని అంటే దట్ ఈస్ వన్ టైమ్ ఇట్ హ్యాపెన్స్. రైల్వేస్ అనేది రైల్వే లైన్ ఐ మీన్ రైల్ అనేది తిరగకుండా పోవాలి అని అంటే, బస్సులు అనేది ఒక ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ నుంచి రాకుండా ఉండాలి అని అంటే, ఇది ఎప్పుడు జరగవు, ఎప్పుడో ఒకసారి జరుగుతాయి. జరిగినప్పుడు అందరం కలిసికట్టుగా పని చేసేస్తేనే రిజల్ట్స్ వస్తాయి. వచ్చినప్పుడు మనం అది చేయలేదనుకో, అందరూ చేస్తూ ఉన్నప్పుడు మనం చేయకుండా పోయినాము అని అంటే దెన్ మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. సో ఇట్స్ అ మూవ్మెంట్ వాట్ ఎవ్రీబడీ ఈజ్ డూయింగ్. ఆ టైంలోనే రైట్ టైంలో మనం కూడా చేయాల్సిన అవసరం ఉంది. దిస్ వన్ వీక్ 31st March, లెట్స్ ఎవ్రీబడీ ఈజ్ డూయింగ్, లెట్స్ ఆల్సో డూ ఇట్, మనం కూడా చేద్దాం. చేసిన తర్వాత 31st తర్వాత లెట్స్ ఈ దేశం మొత్తం ఏం చేస్తుందో మళ్ళీ ఒకసారి గమనిద్దాం. అండ్ వీల్ ఫాలో ద కంట్రీ, ఎందుకంటే మన రాష్ట్రం కూడా దేశంతో ఏకం అవుతేనే అన్ని రాష్ట్రాలు ఏం చేస్తూ ఉన్నాయి అనేది మనం కూడా చేస్తేనే సినర్జీ వస్తుంది. ఎందుకంటే ఈ క్యారియర్ అనేవాడు ఎక్కడి నుంచి వస్తున్నాడో తెలీదు. హైదరాబాద్లో ఉండొచ్చు, హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావచ్చు, లేదా వేరే దేశం నుంచి ఇక్కడికి రావచ్చు. వచ్చిన వెంటనే ఫ్రెష్ క్యారియర్, మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ స్టార్ట్. ఒక్క పీరియడ్, ఒక 14 రోజుల పీరియడ్, 10 రోజులు 14 రోజుల పీరియడ్, ఒక్క పీరియడ్ టోటల్గా లాక్డౌన్ అయిపోతే దెన్ మన ఒక్క రాష్ట్రమే కాదు, మనం ఒక్క రాష్ట్రం లాక్డౌన్ అయిపోతే లాభంలా, మళ్ళీ పక్క రాష్ట్రం నుంచి మళ్ళీ స్టార్ట్, మళ్ళీ కూడా ఒకడు వచ్చినాడు అని అంటే 14 రోజుల సరుకులు మళ్ళీ స్టార్ట్. దేశం మొత్తం లాక్డౌన్ అయితేనే వన్ గోలు ఇది చేయగలుగుతాం. దేశం మొత్తం ఎక్కడా కూడా ప్రజలు కదలకుండా పోతే ఓ 14 రోజుల పాటు చేయగలుగుతాం. ఇప్పుడు మూవ్మెంట్ కనపడతా ఉందా? ఎవ్రీ స్టేట్ ఈస్ డూయింగ్ ఇట్. ఎవ్రీ స్టేట్ బార్డర్స్ ఆర్ క్లోజ్డ్, రైల్వేస్ స్టాప్ చేస్తారు. సో వెరీ సూన్ రైల్వేస్ స్టాప్ చేసినారంటే ఎయిర్పోర్ట్స్ కూడా మూసేస్తారు, ఫ్లైట్స్ కూడా మూసేస్తారు వెరీ సూన్. సో ఎవ్రీథింగ్ ఈజ్ జస్ట్ ఫాలోయింగ్ ఇన్ లైన్. ఆ టైంలో మనం కూడా చేయాల్సిన కార్యక్రమం మనం చేయకపోతే ఇది జరగదు, ఆపలేము. ఇది ఇవన్నీ కూడా దీస్ టెక్నికాలిటీస్ డీటెయిల్స్ అన్నీ కూడా హెల్త్ సెక్రటరీ అండ్ చీఫ్ సెక్రటరీ డీటెయిల్గా ఇచ్చుకుంటూ పోతారు. దే విల్ కమ్అప్ విత్ కోర్స్ కరెక్షన్ అండ్ దే విల్ కమ్అప్ అండ్ డూ వాట్ ఎవర్ నీడ్స్ టు బి డన్. సి అల్టిమేట్లీ వాట్ వీ హ్యావ్ ఇట్ కెనాట్ చేంజ్ ఓవర్ నైట్. జస్ట్ బికాస్ సంబడి ఆస్క్ సంథింగ్ ఇట్ డస్ నాట్ చేంజ్. ఐ హ్యావ్ ఇన్హెరిటెడ్ ఎ స్టేట్ in these only 9 months, and what we are doing in this state in this is only 9 month period. Nakanna mundu chaala palakulu paripalan chesaru, chaala mandi ee situation lo teeskochu unnaru, but problem ochinappudu it's not blaming it on somebody. Evaru medano ninda mopadaniki ga cheyalsindi. Manam deeni ela gear up cheyali? Private hospitals emem unnai, వాళ్ళను కూడా నెట్వర్క్స్ లెక్ నెట్వర్క్ తీసుకోవాలి, వాళ్ళను కూడా భాగస్వామ్యం చేయాలి. గవర్నమెంట్ హాస్పిటల్స్ అప్గ్రేడేషన్ అనేది జరగాలి. ఇట్స్ అ ప్రాసెస్, చేసే కార్యక్రమం అనేది జరుగుతూనే ఉంటుంది. ఇంతకుముందు నేను చెప్పినాను, కనీసం 200 పడకలు ప్రతి గవర్నమెంట్ ప్రతి జిల్లాలోనూ హై ఎండ్ సపోర్ట్ హై ఎండ్ ట్రీట్మెంట్ కోసం కనీసం 200 పేషెంట్స్ని ట్రీట్ చేసే పరిస్థితి కన్నా తీసుకొని పోవాలి అని చెప్పి. దట్ మీన్స్ యాజ్ ఆఫ్ నో వీ హ్యావ్ అంటే యాజ్ ఆఫ్ నో వీ డూ నాట్ హ్యావ్ అనే కదా దాని అర్థం. బట్ వీ నీడ్ టు గో దట్ ఫార్, వీ నీడ్ టు ట్రావెల్ దట్ డిస్టెన్స్. గవర్నమెంట్ని అప్గ్రేడ్ చేయాలి, ప్రైవేట్ వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయాలి. ఇట్స్ అ ప్రాసెస్. బట్ ఇన్ ద మీన్ వైల్
ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం ఏదైతే కట్టడి చేసుకుంటా పోతా ఉంటేనే ఆ స్టేజ్కి రాకుండా పోతాం. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ వి డూ ఆల్ దోస్ థింగ్స్ వైల్ వి అప్గ్రేడ్ అయ్యి మందే కాదు దేశం మొత్తం పరిస్థితి అంతే. దేశంలో ఉన్న ప్రజలందరికీ ఒక్కసారి ఇది ఈ లెవెల్లో వచ్చిందని అంటే నో హాస్పిటల్స్ నో బెడ్స్ నోబడీ విల్ బీ ఇన్ అ పొజిషన్ టు నో స్టేట్ విల్ బీ ఇన్ అ పొజిషన్ టు సపోర్ట్ దిస్ కైండ్ ఆఫ్ కెలామిటీ. ఆ పరిస్థితి రాకుండా ఉండడం కోసం మనం ఏమేం చేయాలో అవన్నీ ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉన్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఎవ్రీబడి సిట్టింగ్ డౌన్ లైక్ దిస్ ఎవ్రీబడి ఈజ్ బ్రేకింగ్ దేర్ హెడ్స్ లైక్ దిస్. So it's very important that one understands this and one cooperates with this. It's very, very important. Sir, Telangana High Court sumotoga 10th class exams postponed, sir. We didn't do it.